ఇక్కడ ప్రభుత్వము పార్టీ వేరువేరు కాదు. పార్టీ ఏది అనుకుంటే ప్రభుత్వం కూడా అదే చెప్తుంది అన్నటువంటిది ఇప్పుడు తేలిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పెట్టినటువంటి అఖిల పక్షానికి గైర్హాజరైంది. అదే సందర్భంలో ఆయన ఎన్నికలు నిర్వహించడం అనే ఉద్దేశాన్ని తప్పుబట్టింది. వాస్తవానికి మేము సిద్ధంగానే ఉన్నాం, కానీ ఆయన వ్యవహారాన్ని ఎక్స్పోజ్ చేయడానికి అన్నటువంటి తరహాలో మాట్లాడుకొచ్చారు. కానీ లేటెస్ట్గా ఏదైతే అధికారులను సంప్రదించండి, సంప్రదించకుండా ఎట్లా అంటే, ఇప్పుడు అధికారులతో మాట్లాడితే చీఫ్ సెక్రటరీ ఆయనకి ఇచ్చిన నివేదిక ఏంటంటే, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేటువంటిది కష్టము అని చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఎస్సీసీకి వివరించారు. ఆయనతో జరిగినటువంటి భేటీలో ఈ విషయాన్ని ఒక నివేదికగా కూడా అందించారు. పోలీస్ శాఖలో వేలాదిగా కరోనా కేసులు ఉన్నాయి అనే ఈ కారణంగా ఎన్నికలు నిర్వహిస్తే ఇబ్బంది ఎదురవుతుంది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఈ ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో అంటే ప్రభుత్వ విభాగాలకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు కాబట్టి ఇట్లాంటి సందర్భంలో ఎన్నికలు నిర్వహిస్తే కనుక సెక్యూరిటీ ఉండదు కాబట్టి ఎన్నికలు ఇప్పుడు వద్దు అన్నటువంటి తరహాలో చెప్పుకొచ్చారు. ఇది కీలకమైనటువంటి అంశం. అంటే ప్రభుత్వమే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేదు. అది భయంతోనా లేదా నిమ్మగడ్డ మీద ఆగ్రహంతో, అంటే నిమ్మగడ్డ గురించిన భయం, భయం అంటే ఎన్నికల్లో ఓడిపోతామనే ఒక భయం ఉంటుంది, నిమ్మగడ్డ ఉంటే గెలవలేము అన్నటువంటి భయం మరొకటి ఉంటుంది, లేదంటే కనుక ఏది ఆల్రెడీ డబ్బులు నిధులు రావాల్సినవి 14 ఆర్థిక సంఘ నిధులు అది వచ్చేసింది మొన్న కరోనా కారణంగా, ఈవెన్ కోర్టే ఆదేశించింది కాబట్టి ఏది ఎన్నికలు వాయిదా వేశారు కాబట్టి ఆ పాయింట్ వెళ్ళి అడిగినప్పుడు దానికి సంబంధించింది సుమారు 500 కోట్ల దాకా రిలీజ్ చేశారు కాబట్టి ఇంకా మనం ఎన్నికలు నిర్వహించుకోవడం ఎందుకు, ఈ టైంలో నెగిటివ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ని మనం ఓవర్కమ్ చేయలేమని చెప్పి భయపడుతున్నారు అన్నది రేపు జనాలకి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం వైసీపీకే ఉంటుంది.